హాయ్ అండి, వెల్కమ్ టు తెనసేన్ తేజ్ కలెక్షన్స్. ఈరోజు నేను ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటెం చలపునుకుల్ని తయారు చేస్తున్నాను. ఇవి మన గోదావరి జిల్లాలోనే చాలా ఫేమస్ అండి. వీటి గురించి తెలియని వాళ్ళండి ఎవరు ఉండరు. ఇవి అంత బాగుంటాయి. ఈవినింగ్ అయితే చాలు, రోడ్ సైడ్ బండి మీద వేడివేడిగా ఈ చలపునుకుల్ని వేస్తూ ఉంటారు. ఒకసారి ఈ చట్నీ కాంబినేషన్లో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. మరి వీటిని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 150 grams మైదా పిండిని తీసుకోవాలి. 150 grams మైదా పిండికి ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉంటేనే మనకి ఈ పునుకులు అనేవి చాలా బాగా వస్తాయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకోవాలి. వీటన్నిటినీ కలుపుకున్నాక మనం వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా పెట్టుకోకూడదండి, ఒకసారి వేస్తే పిండి అనేది పలచకైపోతుంది. అందుకే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. పిండిని మొత్తం ఇలా కలుపుకున్నాక మనం గిన్నెకి ఆనించి పిండిని రఫ్గా ఇలా కలుపుకోవాలి. మనం పిండిని ఇలా రఫ్గా ఎంత బాగా కలుపుకుంటే మనకి పునుకులు అనేవి అంత బాగా వస్తాయి. అలాగే ఇలా కలిపి పెట్టుకున్న పిండిని కంపల్సరీ 2-3 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి. 1/2 డే ఉంచుకుంటే ఇంకా మంచిదండి, పునుకులు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని మనం చట్నీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. చట్నీ కోసం 100 grams వేపిన శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. వీటిలో 3 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. కారం ఎక్కువగా కావాలనుకునేవారు ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొబ్బరి పలుకుల్ని యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల కొంచెం చట్నీ అనేది కొంచెం బరగ్గా టేస్టీగా వస్తుంది. అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసి వీటిని మిక్సీ పట్టేశానండి. ఇవి చూడండి, వీటిని కొంచెం పల్చిగా కావాలనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనం పోపు పెట్టుకున్నప్పుడు ఇవి టైట్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం నేను ఎక్కువ యాడ్ చేశాను. పల్చిగా కావాలనుకునేవారు ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం మనం పోపు దినుసుల్ని తీసుకుందాం. పోపు కోసం కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు ఈ మూడింటిని మాత్రమే తీసుకుంటున్నానండి. బాండీలో నూనె హీట్ అయిపోయింది. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నాను. ఈ చట్నీలో కొబ్బరి పలుకుల్ని ఎందుకు యాడ్ చేశానంటే చట్నీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే ఒకవేళ చట్నీ ఏమైనా కొంచెం పల్చగా ఉన్నా సరే కొబ్బరి ముక్కలు యాడ్ చేయడం వల్ల కొంచెం టైట్గా అనిపిస్తుంది మనకి. మనకి పోపు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న వేపిన శనగపప్పు, కొబ్బరి పలుకులు, మిక్సర్ ఉంది కదండి, దాన్ని ఇప్పుడు దీనిలో యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు మనకి ఈ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సెపరేట్గా పెట్టేసుకోవాలి. మనకి ఈ పిండి అనేది పెద్ద పెద్దగా వేయకూడదండి, చిన్న సైజులో వేసుకోవాలి. పిండి అనేది పెద్దగా వేస్తే బజ్జీ టైప్లో మోడల్లో వచ్చేస్తుంది. చిన్న చిన్నగా పునుకుల్లా షేప్లో ఉండేలా వేసుకోవాలి, రౌండ్గా ఉండేలా. ఒకవేళ ఇవి అంటుకున్నా సరే కొంచెం హీట్ అయ్యాక విడిపోతాయండి. ఇలా చిన్న చిన్నగా మొత్తం వేసుకోవాలి.
అంతేనండి, వేడివేడి చల్లపనుకులు రెడీ అయిపోయినాయి. వీటిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.